మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు. సంవత్సరంలో ఉండే 24 ఏకాదశులలో ఆషాఢ శుక్ల ఏకాదశికి తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పేరు. మన మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఆనందంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే పండుగ ఇది. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి. వరుసగా వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. ఈ తొలి ఏకాదశి ఎంత విశిష్టమైనదో మనం వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆదివారం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు కూడా శ్రీ వరాహి నవరాత్రులు జరుగుతాయి. ఈ వరాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే ఎటువంటి కష్టాలు మీ దరి చేరవని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అమ్మవారిని ఈ రోజులలో, అంటే ఈ 9 రోజులలో, అంటే ఆదివారం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు కూడా ఈ 9 రోజులు పూజించుకుని తులసికోట వద్ద ఈ రోజు నుండి, అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు, లేదా చాలామంది కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి వరకు కూడా తులసికోట వద్ద ప్రతిరోజు 2 పూటలా కూడా సూర్యోదయ పూర్వం, సూర్యాస్తమయం తరువాత తులసికోటలో 2 చుక్కల పచ్చిపాలు సమర్పించి వారి కోరికను చెప్పుకొని ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే వరాహి అమ్మవారి అనుగ్రహంతో పాటు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎటువంటి బాధలు, సమస్యలు, కష్టాలు ఉండకూడదు అనుకునేవారు ఈ విధంగా చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.